హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్ లో మనము సో ఈ అప్డేట్ లో మనకి ఏం చేశాడంటే పవర్ బి మొబైల్ కి సంబంధించిన ఫీచర్స్ ఇచ్చాడు. అంటే మన పవర్ బి లో ఏం చేస్తాం అంటే డెస్క్ టాప్ ఏదైనా డెస్క్ టాప్ లో ఓపెన్ చేస్తే మన వ్యూ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో దీన్ని మళ్ళీ ఒక యూజర్ కి అనుగుణంగా, అంటే ఒక మొబైల్ ఉందనుకోండి, సో ఈ యొక్క మొబైల్ లో మనం ఏం చేస్తాము, ఈ యొక్క విజువలైజేషన్స్ ని మనము సో ఒక యూజర్ కి అనుగుణంగా మనము ఫిక్స్ చేయడానికి అవసరం అనేది ఉంటుంది. సో ఇలాంటప్పుడు సో దీన్ని ఎగ్జాక్ట్ గా డెవలప్ చేశాడు. సో తర్వాత ఏం చేస్తున్నాడు అంటే దీన్ని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ గా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క అప్డేట్ లో మనకి ఏం చేస్తాడు అంటే ఈ యొక్క మొబైల్ లోకి తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే డేటా, దీంట్లో ఉండే మన ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ ఫార్మాట్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క మొబైల్ లెవెల్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే డెస్క్ టాప్ వ్యూ అంటారు. ఈ మొబైల్ లేఅవుట్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మొబైల్ వ్యూ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ యొక్క స్లైసర్, సో ఇది ఇక్కడ కావాలి అంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇంతకు ముందు మనకు సెషన్ లో వీటి గురించి చాలా వాటి గురించి చెప్పుకున్నాం. ఓకేనా, తర్వాత ఏంటంటే వీటి చూడండి, లెజెండ్ చాలా పెద్దగా ఉంది. సో సైజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఆఫ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఓన్లీ మొబైల్ వరకే ఆఫ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనము మొబైల్ కి సంబంధించిన సెట్టింగ్స్ మీకు నచ్చినా కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, సో ఇది ఎక్కడ వరకు సెట్ అవుతుంది, ఓన్లీ మొబైల్ వ్యూ మాత్రమే మనకు చేంజ్ జరిగినట్టు ఉంటా ఉంటుంది. ఓకేనా, సో దీంట్లో మనం ఏం చేస్తాము అని అనుకుంటే మనకు కావాల్సిన విజువలైజేషన్స్ అనేది ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. సో మొబైల్ లో కూడా మన రిపోర్ట్ అనేది ఈ విధంగా మనము సెట్ చేయవచ్చు. ఇంకా ఈ యొక్క ఫార్మాట్ ఆప్షన్స్ గురించి మీకు తెలియాలంటే మన వీడియోస్ అందరు కూడా ఫాలో అవుతున్నారు, స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూడండి. సో కొన్ని వీడియోస్ కూడా మనము త్వరలో అప్డేట్ చేస్తామండి. ఓకేనా, చాలా ఓల్డ్ అయిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ.